ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తీపి పదార్థాలు తయారు చేసుకోవాలంటే ఆ తీపినిచ్చేవి మనకు ముఖ్యంగా రెండు అందుబాటులో ఉంటున్నాయి ఒకటి బెల్లము రెండు పంచదార ఈ బెల్లాల్లో కూడా రంగు లేకుండా ఆర్గానిక్ బెల్లం అయినా మార్కెట్లో దొరికితే అందరూ ఎక్కువ ఇష్టపడి అది వాడుతున్నారు ఇంకొంతమంది పంచదారే కొనసాగిస్తూ ఉంటారు ఈ రెండు రకాల తీపి పదార్థాలని మనం ఉపయోగిస్తున్నప్పటికీ వాటి వల్ల హాని ఎక్కువ ఉంటుందని నేను పంచదార బెల్లాలని పూర్తిగా మానేయమంటాను వాటి స్థానంలో తేనె ఉపయోగించండి ఒక రకంగా అంటాను రెండవది పండు ఖర్జూరాన్ని ముద్ద చేసి గింజ తీసి ముద్ద చేసేసి ఆ ముద్ద ఇంట్లో పెట్టుకుని రోజు అన్నింటిలో వాడుకోమంటాను ఎండు ఖర్జూరం పొడి ఇంట్లో పెట్టుకుని వాడుకోమంటాను తీపికి ఈ మూడు వాడుకోమంటాను మరి మీలో కొంతమందికి సులువుగా అయితే తేనె వేసుకుంటే స్వీట్లు బాగుంటాయని అన్ని రకాలుగా వాడుతూ ఉంటారు మీ అందరికి వచ్చే డౌట్ ఏమిటంటే వండేటప్పుడు తేనె వేయాల్సి వస్తుంది కదా మరి స్వీట్లు అంటే తేనె వండితే మరి విలువలు పోవా వండితే విషమవుతుందంటారు అంటారు తేనె అందుకని తేనె వేడి చేస్తే అది పాయిజన్ లాగా మరి ఇబ్బంది కలిగిస్తుంది కదా మరి అలాంటిది మీరు అన్నిటినీ అప్పుడప్పుడు మీ వంటలు ఎప్పుడన్నా చూసినా కానీ మరి అందులో తేనె వేడి చేసినట్టు కనపడుతుంది కదా మీరు కూడా అప్పుడు ఎట్లా వేసుకోండి స్వీట్స్లో వండుకోండి అని చెప్తారు కదా మరి దీనివల్ల నష్టం కాదా అని డౌట్ రావచ్చు ఇక్కడ ఒక వాస్తవాన్ని మీరు గ్రహించాలి మనం జున్ను వండుకోవాలి పాలల్లో పంచదార బెల్లం కలుపుతాం ఇప్పుడు దాని బదులు మనం తేనె కలుపుతాం కలిపిన తర్వాత పాలు పొయ్యి మీద పెడితే ఉడికిస్తేనే ఆవిరిలో జున్ను తయారవుతుంది మరి వేడి చేసినందువల్ల తేనె జున్ను పాలతో పాటు ఉడికింది మరి ఆ ఉడికినప్పుడు ఆ హీట్కి ఇదేదన్నా పాయిజన్ లాగా మారుతుందని మీ డౌట్ వన్ పర్సెంట్ కూడా అట్లా రిస్క్ ఉండదు వేడి చేసినందువల్ల తేనె ఉడికినందువల్ల తేనెలో ఉండే విలువలు కొంచెం తగ్గుతాయి పోషకాలు తగ్గుతాయి అందులో ఉన్న కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ తగ్గుతాయి అందులో ఉన్న కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి హీట్కి అంతే తప్ప అదేం పాయిజన్ లాగా వన్ పర్సెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉండదు లాభాలు తగ్గుతాయి నష్టం ఏమీ రాదు నష్టం రాదు కాబట్టి మనం తేనె వాడుకుంటున్నాం అదే బెల్లం వాడితే నష్టం వస్తుంది ఎందుకు బెల్లం చెరుకు రసాన్ని ఆరు గంటలు వండితే తయారైంది పంచదార కూడా పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు ప్రాసెస్ చేస్తే తయారైంది మరి ఆ ట్రీట్మెంట్ చేసినందువల్ల అందులో దోషాలు ఎక్కువ ఉంటాయి వైట్ పాయిజన్ అంటారు కదా పంచదారని అంచేత కఫాలు దగ్గులు త్రోట్ ఇన్ఫెక్షన్స్ లంగ్స్కి సంబంధమైన సమస్యలు ఆస్తమా షుగర్ పెరగటాలు కొలెస్ట్రాల్ ట్రైగిలైజరేట్స్ పెరగటాలు బరువు పెరగటాలు ఇవన్నీ అనర్థాలే పంచదార వల్ల బెల్లాల వల్ల అందుకని మనం వాటిని మానేసి తేనె వేసినందువల్ల తేనెలో లాభం థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో పోండొచ్చు కనీసం ఫిఫ్టీ సిక్స్టీ అన్న వస్తుందిగా లాభం తగ్గింది కానీ నష్టం మాత్రం వన్ పర్సెంట్ జరగదు ఇంకొక వాస్తవం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు మీరందరూ తేనె వాడుతుంటారు కదా అసలు మీరు మార్కెట్లో కొన్న ఏ ఐఎస్ఐ బ్రాండ్ తేనైనా వేడి చేసింది అసలు వేడి చేయకుండా న్యాచురల్ హనీ ఒక్క బాటిల్ మార్కెట్లో ఉండదండి మీకు ఆల్రెడీ మీకు వచ్చేటప్పటికే అది వేడి చేసి వస్తున్నది పోయే అక్కడ పోయినాయి ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వారు తేనె బిజినెస్ చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో మీ అందరికీ పేర్లు తెలుసు అలాంటి వారందరివి మంచి పేర్లు ఐఎస్ఐ బ్రాండ్తో చక్కగా సీల్ ఒరిజినల్ తేనె అన్నట్టు ఇస్తుంటారు వీళ్ళు ఒక్కరి దగ్గరే కొంటారా ఒక్కరి దగ్గరే కొంటే ఇన్ని లక్షల కేజీలు ఇండియా అంతా ఎట్లా అమ్ముతారండి వాళ్ళు అందుకని కొన్ని వేల మంది దగ్గర తేనె కొంటారండి వాళ్ళు పీ కీపర్స్ దగ్గర కొంటారు గిరిజనుల దగ్గర కొంటారు ఫారెస్ట్ నుంచి కొంతమంది ప్రజలు ప్రజల అక్కడ పిండికి అమ్మే వాళ్ళ దగ్గర కొంటారు ఇంతమంది దగ్గర కొన్నప్పుడు కొందరు పిండిన తేనెల్లో తేమ ఎక్కువ ఉంటుంది కొందరు స్వచ్ఛంగా తేమ లేకుండా ఇవ్వచ్చు కొందరు ఇచ్చేవాట్లు ఇట్లా ఉంటుంది చెట్టుని పిండిన తేనెలన్నింటిలో తేమలు ఉంటుందండి ఈ తేమలు ఉండటం వల్ల తేనె పులిసిపోయి రంగు మారిపోయి చెడిపోతుంది కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అట్లా దాన్ని డైరెక్ట్గా బాటిల్లు పోసి ఇచ్చేస్తే అందుకని ఏం చేస్తారంటే ఇది పైపు లైన్లో తేనెట్లా పంపిస్తూ ఆ పైప్కి కాస్త హీట్ చేసే మెకానిజం ఉంటుందన్నమాట అంచేత ఆ హీటింగ్ ద్వారా తేనెలో ఉండే మాయిశ్చర్ని ఏ ఆపరేట్ చేసేస్తారు మరి ఆల్రెడీ మీరుకి వచ్చే బాటిల్లో ప్రతి కేజీ బాటిల్ అర కేజీ బాటిల్ కొనుక్కున్నా అది వేడి చేసి వచ్చింది అంచేత మళ్ళా తిరిగి ఇక్కడ కొంత వేడి చేసినందువల్ల ఏదో అదనంగా పోయేదే ఉండదు పోయేదేది అక్కడ పోయింది అందుకే నష్టమైతే రాదనమాట అంటే ఏదో పాలు మరిగినట్టుగా టైం మరిగించరని తేన్ని కొంత టెంపరేచర్కి గురి చేస్తారు కాబట్టి అందులో ఆ మాయిశ్చర్ తగ్గుతుంది అనమాట కానీ ఇక్కడ మనం కలిపి పొయ్యి మీద పెట్టాలి ఉదాహరణకి కోవా ఉంది చల్లారిపోయాక తేనె కలిపితే వాల్యూస్ పోవు మరి చల్లారాక తేనె కలిపితే అది ఉండదు ఇక పొయ్యి మీద లాస్ట్లో ఆ కోవా కింద వచ్చినప్పుడు ఆ వేడి మీద వేసేస్తేనే అది వచ్చి పట్టుకుని చక్కగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దాంతోపాటు మనకి పాలకో బిళ్ళలు చేయాలి అంతే జున్ను వండుకోవాలి అంతే అదే మీరు పాయసం కాసుకున్నారనుకోండి పాయసం దింపి కొద్దిగా గోరెచ్చగా పాలు బియ్యం లేకపోతే సేమ్యా చల్లారేక అప్పుడు తేనె కలిపచ్చు అప్పుడేం పోవు ఎందుకంటే పాయసానికి దింపాక తేనె కలుపుకున్నా సరిపోతుంది అందులో అట్లాంటి వాటికి క్యారెట్ కీరలు ఉంటాయి దింపా కలుపుకోవచ్చు మీరు బాదం కీరలు ఉంటాయి పొయ్యి మీద మరిగేటప్పుడే వెయ్యక్కర్లేదు కానీ కొన్ని వంటలకి అట్లా వెయ్యాలన్నమాట ఇప్పుడు మనం కొన్ని ఉండలు చేస్తుంటాం పల్లీలు ఉండలు నువ్వులు ఉండలు ఖర్జూరం ముద్ద చేసి వేస్తాం కొంచెం రెండు నిమిషాలు ఇట్లా ఏడెక్కనిస్తాం అందులో ఇంత వేసేసరికి తేనె ఖర్జూరం కలిసి జిగురులాగా వచ్చేస్తుంది అనమాట ఒక టూ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అట్లా వేడికి గురి చేసేసరికి లైట్గా అది శుభ్రంగా జిగురు వస్తుంది ఆ జిగురులో కనుక ఈ పప్పులు వేసేసి ఉండలు చేస్తే పాకం పట్టినట్టు ఉండలు వచ్చేస్తాయి అనిచేత మనం తేనె వల్ల లాభాలు తగ్గుతున్నాయి కానీ నష్టం లేదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే పంచదార బెల్లం వేసుకుంటే లాభాలు వన్ పర్సెంట్ లేవు అన్నీ నష్టాలే కాబట్టి వాటిని మానిపించండి అంట పిల్లలకి కానీ మనం కానీ ఎవరు తిన్నా దగ్గు కఫము శ్లేష్మాలు త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ స్వీట్లు తిన్నాక ఎక్కువ అవడానికి రీజన్స్ అందులో ఉండే ఆ పంచదార బెల్లం యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అనమాట ఈ నష్టాన్ని నివారించుకోవడానికి ఖర్జూరం తేను మనం వాడుకుంటే ఏమీ అవ్వదు వేడి వల్ల కొన్ని విలువలు తగ్గుతాయి ఖర్జూరంలో కూడా వేడి చేసినప్పుడు ఫ్రెష్ ఖర్జూరం రోజు ఆరోగ్యానికి తింటున్నామండి తేనెన ఆరోగ్యం కోసం మనం వాడుకునేది జ్యూసుల్లో ఫ్రెష్గా వేసుకుంటున్నాం పండ్లల్లో వాడుకుంటున్నాం ఇట్లా డైరెక్ట్గా తేనె ఉపవాసాలకు వాడుకుంటున్నాం అంతవరకు లాభాలు బాగా వస్తాయి అలాంటి ఒరిజినల్ తేనె మనం ఇట్లాంటి వాటిలో వాడుకుంటే చాలా టేస్ట్గా స్వీట్లు వచ్చేస్తాయి అనమాట అని మీరు వంటల్లో కానీ స్వీట్స్ తయారీకి తేనెని ఇట్లా అవసరమైతే కొన్ని యాడ్ చేసుకోండి వంటల్లో పులుసులు ఉంటాయి దింపా కలిపితే బాగోదండి ఉడికేటప్పుడు వేస్తేనే ఆ మొక్కలో చప్పదనం పోతుందన్నమాట అలాంటప్పుడు వాడుకోవాలి కాబట్టి ఇట్లా ఉపయోగించుకుంటే మంచిదని ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం